ప్రజలు మా యొక్క పరిపాలన పైన ఆలోచన చేసి మేము చేసినట్టు మంచి పాలన పైన ఓటేశారని చెప్పి ధైర్యం నీకు లేదు అని అంటే నువ్వు ఎంత ఈ రాష్ట్రానికి అన్యాయం చేసావు ఒకసారి ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి గారు లాగా గెలిచిన నాదే బాధ్యత, ఓడిన నాదే బాధ్యత, నా యొక్క సంక్షేమ కార్యక్రమాలపై నేను ఒంటరిగా వెళ్ళి గెలుచుకొని వస్తానని చెప్పినటువంటి మగధీరుడు రాజశేఖర రెడ్డి గారు, మరి నీకు ఆ ధైర్యం ఉండిందా? పరిపాలన చేసిన తర్వాత ప్రజలపైన నమ్మకంతో వెళ్ళాలి, కానీ ఇట్లా చీకటి కోణాలపైన నమ్మకంతో చేసుకొని వ్యవస్థలు మేనే చేయాలి, అన్ని చోట్ల మా వాళ్ళే ఉండాలి, అందరూ మేముంటేనే మా మేము చెప్పినట్టు ఆటలు ఆడాలి, ఆ వ్యవస్థలని నా కోసమే పనిచేయాలి అని చెప్పి ఆలోచనలు మానుకోవాలి. ఆశ్చర్యకరం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి గారు కర్ణాటకకి వెళ్తాడు, దే ఆర్ బయింగ్ ఎమ్మెల్యేస్ లైక్ అనిమల్స్ అంటాడు. ఈయన చేసింది ఏంటండి? ఇక్కడ బెంగాల్కి వెళ్తాడు, ఆ వచ్చిరాని ఇంగ్లీష్లో దే ఆర్ బయింగ్ ఎమ్మెల్యేస్ లైక్ అనిమల్స్, వేర్ ఇస్ డెమోక్రసీ గోయింగ్, వేర్ ఇస్ ద చట్టం అని మాట్లాడతాడు. మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ అన్ని ఇటువంటి వ్యక్తి నిజంగా రాజకీయాలకు అనర్హుడు, వెంటనే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చర్యలు చేపడతారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు దీనిపైన గమనిస్తారు. ఆయన ఈ ఇల్లీగల్ మార్కెట్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడినందుకు సుమోటో పైనగరం గోదానిపైన వెంటనే కేసు ఫైల్ చేయాలా అని చెప్పి మేము కోరుతున్నాం. కేవలం తను మాట్లాడుతున్నటువంటి గాంభీర మాటలు, తన మాటలను తెలిసిపోతుంది ఎంత భయాందోళనతో ఉన్నాడు. కేవలం పార్టీలో వచ్చినటువంటి ముసలంలో ఈయన పైచేసి సాధించడం కోసం ఏదో కొద్దో గొప్ప చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, తప్పితే మేము గెలుస్తామని చెప్పి ప్రజలు నాకు ఓటేశారని చెప్పే ధైర్యం లేకుండా పోయింది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. తన ఇంటర్నల్ పాలిటిక్స్ కోసం వాడుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు వ్యవస్థను దిగజార్చినటువంటి వ్యక్తి, ఇంకా ఉన్న 10 రోజులు ఉంటావో 15 రోజులు ఉంటావో ఆ టెంపరీ సీఎంగా, దయ ఉంచి నీ యొక్క మాటను తగ్గించుకో, నీ కొద్ది కొద్ది హుందాగా వ్యవహరించు, నీ 5 సంవత్సరాలు ఎలాగ డెమోక్రసీని అన్యాయం చేసావో డైరెక్ట్గా అంటున్నాడు ఒక మీటింగ్లో నంది పాణ్యంలో. ఈ నిజయవర్గం వైసీపీ ఎమ్మెల్యే అటుపక్క ఉన్నాడు కాబట్టి నిజయవర్గం నిధులు ఇవ్వలేదు అని చెప్పి ఇటువంటి పబ్లిక్గా నువ్వు మాట్లాడిన మాటలు అందరూ గమనించినారు. నువ్వు ఎటువంటి వ్యక్తివో, ప్రజలంతా సమానము, ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటేగా నేను అభివృద్ధి చెందించాలన్నటువంటి మాటలు ఎప్పుడు నీ నోట్లో రాలేదు. ఎప్పుడు కూడా దొంగ ఆలోచనలు, దొంగ మాటలు, నీ యొక్క ఉనికిని కాపాడుకోవడం చేసే ప్రయత్నం నువ్వు చేస్తావు, తప్పితే ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి యొక్క యుక్తి నీ దగ్గర లేదు, ఆలోచన లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేసుకుంటున్నారు, ఎందుకు ఈ పార్టీలో ఉండాలి, అభివృద్ధికి ఆటంకం కలిగించే పార్టీలో, అభివృద్ధి వైపు నుంచే జగన్ వైపు వెళ్తే బాగుంటుంది అని చెప్పి తెలుగుదేశం నాయకులు ముక్కుముడిగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి భయాందోళనతో ఇవన్నీ మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతోంది.